Hi friends, welcome to AVN Concepts. ఈ వీడియోలో IRCTC e-wallet ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ అలాగే ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవటం వలన మనకి కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీరు నార్మల్గా టికెట్ బుక్ చేసుకుంటే కనుక పేమెంట్స్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. లైక్ యూపీఐ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా పే చేస్తారు కదా, అలాంటి సందర్భాల్లో పేమెంట్స్ ఫెయిల్ కావటం లేదంటే పేమెంట్ అకౌంట్ నుంచి డెబిట్ అయిపోయి టికెట్ కన్ఫర్మ్ కాకపోవడం, అలాగే ఎక్కువ టైం తీసుకోవటం, ఓకేనా, డెబిట్ అయిన మనీ తిరిగి అకౌంట్కి క్రెడిట్ అవ్వడానికి చాలా టైం తీసుకోవటం, కొన్ని సందర్భాల్లో అయితే పేమెంట్ చేసే టైంకి బ్యాంక్ ఇష్యూస్ ఉండటం, ఇలా కొన్ని సమస్యలు టికెట్ బుక్ చేసే సమయంలో ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో క్విక్గా ఎలాంటి సమస్య లేకుండా టికెట్ బుక్ చేసుకోవాలి అంటే కనుక IRCTC వ్యాలెట్ని రిజిస్టర్ చేసుకొని వ్యాలెట్లోనికి కొంత మనీ యాడ్ చేసుకుంటే టికెట్ బుకింగ్ సమయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మీ వ్యాలెట్లో మనీ ఉంటుంది కనుక బ్యాంక్తో సంబంధం లేకుండా వ్యాలెట్ ద్వారా పేమెంట్స్ చేయవచ్చు. మీరు ఈ వ్యాలెట్లోనికి మినిమం 100 రూపీస్, మ్యాక్సిమం 10,000 రూపీస్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇలా యాడ్ చేసుకున్న ఈ మనీని టికెట్ బుకింగ్స్కి వాడుకోవచ్చు అనమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, మనీని వ్యాలెట్ నుంచి బ్యాంక్ రిటర్న్ చేయాలన్నమాట. ఓన్లీ ఇది ఈ మనీ ఏదైతే ఉంటుందో ఇది టికెట్ బుకింగ్ పర్పస్కి వాడుకోవాలన్నమాట, ఓకేనా. కొన్ని సందర్భాల్లో మీరు టికెట్ క్యాన్సిలేషన్ చేస్తారు కదా, నార్మల్గా అయితే 3 to 4 డేస్ పడుతుందన్నమాట. అదే వ్యాలెట్ ద్వారా మీరు టికెట్ బుక్ చేసుకుంటే కనుక, వ్యాలెట్ ద్వారా పేమెంట్ చేసి టికెట్ బుక్ చేసుకుంటే కనుక వితిన్ 1 డేలో మీకు మనీ క్రెడిట్ అవుతుందన్నమాట, ఓకేనా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఏం చేస్తారంటే, మీ యొక్క మొబైల్ ఫోన్లోని క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి, ఓకే. సో IRCTC లాగిన్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి, IRCTC లాగిన్, ఓకే. మీకు ఇక్కడ చూడొచ్చు IRCTC ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వచ్చేసి ఓపెన్ అయింది కదా, మనకి రైట్ సైడ్లో ఇక్కడ మన ప్రొఫైల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మీ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ క్యాప్చర్ కనిపిస్తుంది, క్యాప్చర్ ఎంటర్ చేయాలి, ఓకే. ఇప్పుడు సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి, ఓకే. ఇప్పుడు అగైన్ ఈ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి, ఆల్రెడీ లాగిన్ అయిపోయింది, సైన్ ఇన్ అయిపోయింది, ఓకే. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మై ప్రొఫైల్లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. నేము ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట, నేము అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఓకే, మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, మీ అడ్రస్ రెసిడెన్షియల్ అడ్రస్ అంతా కూడా. అయితే కిందికి ఇలా స్క్రాల్ డౌన్ చేస్తే సేవ్డ్ ప్యాసింజర్ లిస్ట్ అని ఉంటుంది అనమాట. కిందికి ఇలా స్క్రాల్ డౌన్ చేస్తే, ఇంకొంచెం స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఆధార్ కేవైసీ అని చెప్పేసి ఇక్కడ వెరిఫైడ్ అని ఉంది కదా, ఈ విధంగా వెరిఫైడ్ అని రావాలన్నమాట. మీకు నాట్ వెరిఫైడ్ అని వస్తే వెరిఫై చేసుకోవాలి ఖచ్చితంగా, ఓకేనా. ఆధార్ ఆర్ పాన్, ఓకే, రెండింటితో ఏదో దాంతో మీరైతే వెరిఫై చేసుకోవాలన్నమాట, ఓకేనా. వెరిఫై చేసుకున్నాక ఇలా గ్రీన్లో రావాలి వెరిఫైడ్ అని, ఓకే. నెక్స్ట్ ఇక్కడ IRCTC ఈ వ్యాలెట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడొచ్చు రిజిస్టర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి, ఓకే. అయితే ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట, మీరు క్రియేట్ చేసుకోవాలన్నమాట ట్రాన్సాక్షన్ పాస్వర్డ్. ఎందుకంటే మీకు టికెట్ బుక్ చేసే సమయంలో మీకైతే ఈ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది అనమాట. మీరు వ్యాలెట్ ద్వారా పేమెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది అనమాట. ఈ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసిన తర్వాతనే మీకు వ్యాలెట్లో నుంచి మనీ డెబిట్ అయ్యి మీకు టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అనమాట. సో మీరు ఈ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ని ఎక్కడో ఒక దగ్గర నోట్ చేసుకోండి, ఓకేనా, మీకు టికెట్ చేసే సందర్భాల్లో యూజ్ అవుతుంది. 2 టైమ్స్ అయితే ఎంటర్ చేయండి పాస్వర్డ్ని, ఓకే. పై బాక్స్లో అలాగే కింది బాక్స్లో కూడా కన్ఫర్మ్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది కదా, కింది కూడా ఎంటర్ చేయండి సేమ్ ఒకేలాగా, ఓకేనా. సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఈ వాలెట్ రిజిస్ట్రేషన్ అకౌంట్ ఇక్కడ చూడొచ్చు, ప్లీజ్ క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. అగైన్ మనం లాగిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో 3 హారిజంటల్ లైన్స్ ఉన్నాయి కదా, దీనిపైన క్లిక్ చేయండి. మీకు ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట, చూడండి. ఇలా కిందికి ఇలా స్క్రాల్ డౌన్ చేయండి, ఓకే. మీకు కిందికి ఇలా స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు IRCTC ఈ వ్యాలెట్ అని కనిపిస్తుంది కదా, డిపాజిట్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేయండి, ఓకే. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు మనకు వచ్చేసి IRCTC వ్యాలెట్ డిపాజిట్, మనకి ఇది వచ్చేసి మినిమం వచ్చేసి 100 అనేది యాడ్ చేసుకోవచ్చు, మినిమం 100, మ్యాక్సిమం 10,000 వరకు లోడ్ చేసుకోవచ్చు అనమాట వ్యాలెట్లోనికి. మీరు ఇక్కడ చూడొచ్చు మినిమం 100 అండ్ మ్యాక్సిమం 10,000 రూపీస్, ఓకేనా. అయితే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, భీమ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, అలాగే క్రెడిట్ డెబిట్ కార్డు, ఓకే. వీటి ద్వారా మీరైతే మనీని యాడ్ చేసుకోవచ్చు అనమాట, వీటిని ఉపయోగించి, ఓకేనా.
ఓకేనా? అదన్నమాట. ఈ విధంగా మీరు యాడ్ చేసుకున్న ఈ మనీని ఓన్లీ టికెట్ బుకింగ్స్ మాత్రమే వాడుకోవాలి. ఈ అమౌంట్ని రిటర్న్ మీరు బ్యాంక్ అకౌంట్కి రిటర్న్ చేస్తారంటే అవ్వదు. ఓకేనా? అలా అవ్వదన్నమాట. ఓన్లీ మీరు టికెట్ బుకింగ్స్ కోసమే వాడుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసిన మనీని. ఓకేనా? వాలెట్లో ఉన్న మనీని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఎలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.